తూర్పు గోదావరి జిల్లా అనపతి మండలం కుతుకులూరుకు సంబంధించిన బ్రాందీ షాప్ నెంబర్ 510 గల షాపు నుంచి షాపు తాళం సీల్ వేయడానికి వచ్చి రాయవరం ఎక్సైజీఏ సుమారు 150,000 బ్రాందీ సీసాలను 2 కార్లలో పెట్టుకుని వెళ్తుండగా స్థానికులు గమనించారు. దీంతో కుతుకులూరుకు సంబంధించిన పడాల వెంకటరెడ్డి అనే వ్యక్తికి సమాచారం అందించడంతో కుతుకులూరుకు సంబంధించిన పెద్దలు కారుని ఆపి అనపతి పోలీస్ స్టేషన్కి సమాచారం అందించడంతో అనపతి పోలీసులు కారు సీజ్ చేయడం జరిగింది. ఎక్సైజ్ సీఏ రెడ్డి త్రీనాథ్ గారు అప్పటికే వెళ్లడం జరిగింది. ఎక్సైజ్ సీఏ రెడ్డి త్రీనాథ్ ని కుతుకులూరుకు సంబంధించిన పెద్దలు ఆపడం జరిగింది. మీరు ఏ కార్లు వచ్చారు? ఈ బండి మీద వెళ్తున్నారు, మీరు ఎందుకు వెళ్తున్నారు? మీరు ఏ వాహనం వచ్చారు? మీరు స్టేషన్ కి, మీరు స్టేషన్ కి, మీరు వైన్ షాప్ కి ఏ కార్లు వచ్చారు? మీరు అందులో 100,000 రూపాయలు దొరుకుంటుందండి. లక్ష రూపాయలు దొరుకుంటుందా? పనిచేస్తామండి. ఇప్పటి వరకు షాప్ క్లోజ్ చేయడానికి వరకు ఒక కాయ కూడా బయటకు వెళ్ళదండి. లాస్ట్ టైం ఒకసారి సీఏ గారు అడిగినా సరే ఇవ్వలేదండి. ఇప్పుడు మళ్ళీ స్టాక్ అడిగారు, స్టాక్ అడిగితే ఇప్పుడు వచ్చి సీల్ అయ్యడానికి వచ్చి స్టాక్ పెట్టుకుని వెళ్ళారు. ఎన్ని వెహికల్స్ తీసుకొచ్చారండి? 2 వెహికల్స్ తీసుకొచ్చారండి. సీఏ గారి వెహికల్, పర్సనల్ వెహికల్ ఒకటి వచ్చిందండి. సీఏ గారి కార్లో కూడా మందు పెట్టించారా? 2 వాటిలోకి ఎక్కింది. సుమారు ఎన్ని కేసులు పెట్టారండి? ఉంటాయండి, దగ్గర ఉంటాయి. మించి ఒక 100,000 రూపాయల సరికి ఎక్కింది. 100,000 రూపాయలు పైన. 2 కార్లను పెట్టారు, 1 కార్లను పెట్టారా? 2 కార్లు. అంటే రెడ్ కలర్ మహేంద్ర వచ్చింది, ఉందండి. ఆ కార్ ఎవరు వేసుకొచ్చారండి? డ్రైవర్. సీఏ గారు డ్రైవర్ వేసుకొచ్చారు. సీఏ గారు డ్రైవర్ వేసుకొచ్చారు. సీఏ గారు అంటే రాయవర్ ఎక్సైజ్. ఏం పేరు? ఆయన పేరు రెడ్డి త్రీనాథ్ గారు. రెడ్డి త్రీనాథ్ గారు వేసుకొచ్చారు. సీలు వేయలేదండి, ఇప్పుడు వేసారండి సీలు. జస్ట్ సరుకు తీసుకున్నాక సీల్ వేసారండి. ఆయన దగ్గర నుండి అవునండి, ఆయన ద్వారా డబ్బులు ఇచ్చారా? బిల్లు కూడా అవ్వలేదండి. డిమాండ్ సీఐ గారు, సీఐ గారు కార్లు ఎక్కించిన సరుకులు ఇంకొక కార్లు ఎక్కిన సరుకు ఏమైనా స్కానింగ్ చేశారా ఎంత ముందు మీరు? లేదండి, ఆ స్కానింగ్ అవలే. ఈ బాటిల్ అని కూడా స్కానింగ్ అవ్వడం, బాటిల్ ఆయన దగ్గర ఎక్కించుకున్నాడు. అవునండి. దీనికి మీకు ఏ సంబంధం లోపల ప్రమేయం ఉందా? లేదండి, అసలు ఎవరి ప్రమేయం లేదు. ఓకే అండి. మరి 3 కేసులు ఆ కార్లను తీసానండి, లోపల పెట్టేశానండి. అంతే అంటే పెద్ద ఎక్స్యూవీ అండి. అదే మా